ఆయన రాగానికి రంగుల దిన స్వర చిత్రకారుడు పల్లవికి పరువాలు దిద్దిన పాటల మాంత్రికుడు చరణ కింకిణులకు సవ్వడులు నేర్పిన గాన గంధర్వుడు ఆయన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం భారతీయ సినీ జగత్తులో 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన తెలుగు తేజం ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులను 25కు పైగా నంది పురస్కారాలను అందుకున్న అరుదైన గాన వైభవం పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో సంగీత సరస్వతికి అర్పించిన నీరాజనం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో జన్మించిన ఎస్పి బాలు 20 ఏళ్ల తరువాత 1966 డిసెంబర్ 15న శ్రీ 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 మర్యాదరామన్న సినిమాతో స్వరంగేట్రం చేశారు. 54 ఏళ్ల పాటు వివిధ భాషా చిత్రాలకు పాటలు పాడి సినీ సంగీతానికే నిత్యవసంతాన్ని తీసుకొచ్చారు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, స్వరకర్తగా, నటుడిగా, టీవీ కార్యక్రమాల ప్రయోక్తగా, సినీ నిర్మాతగా అన్నింటినీ మించి అత్యున్నత సంస్కార మానవీయ మూర్తిగా ఎస్పి బాలు వేసిన ముద్ర చెరిగిపోనిది. ఇప్పుడు ఆయన స్వరం మూగబోయి ఉండవచ్చు, కానీ ఆయన గీతం అజరామరం, ఆయన పాట నిత్య నూతనం, ఆయన సంగీతం రసభరితం, ఆయన గానం అనంతం. ఆయన ఎస్పి బాలు సినీ సంగీత చరిత్రలో చెదిరిపోని చేవురాలు. మన వెంట కడకంట నడిచేది ఆనలు గురు, ఆనలు గురు.